నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నిద్ర అనేది చాలా కీలకం కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనారోగ్యం బారిన పడరు కనీసము రోజులో ఎనిమిది గంటలు నిద్రపోవాలి అది కూడా పగలపూట నిద్రపోవడం మంచిది కాదు రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటలకి ఎనిమిది గంటల గాఢ నిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గాఢ నిద్ర వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరములో ప్రవేశించదు గాఢ నిద్ర వల్ల శరీర అవయవాలు కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము జీర్ణకోశము మూత్రపిండాలు రెస్ట్ తీసుకుంటాయి విశ్రాంతి తీసుకుంటాయి ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటే పదహారు గంటలు మీరు చెప్పిన విధంగా బాగా పనిచేస్తాయి పగలు పూట నిద్రపోవటం మంచిది కాదు ఈ నిద్ర కొంతమంది పట్టదు మంచం మీద పడుకుంటారు నిద్ర పట్ట దొర్లుతుంటారు గంట రెండు గంటలు దొరిన తర్వాత అతి కష్టం మీద నిద్ర పడుతుంది నిద్రని కొంతమంది కొనుక్కుంటారు కొనుక్కోవటం అంటే నిద్ర కోసం నిద్ర మాత్రలు వాడుతున్నారు అది మంచిది కాదు నిద్ర మాత్రలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి నిద్ర మాత్రలకు మీరు అలవాటైపోతారు నిద్ర మాత్రలు ప్రారంభిస్తే జీవితకాలము వాటికి బానిసలైపోతారు నిద్ర కోసం కొంతమంది మద్యానికి అలవాటు పడతారు నిద్ర కోసం మద్యం అవసరం లేదు కళ్ళు సారా బీరు బ్రాంతి విసికీ అవసరంలా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం ద్వారా నిద్ర మీ సొంతమవుతుంది నిద్ర కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి రాత్రిపూట సేవించడానికి రెండు రకాల డ్రింక్స్ ఉన్నాయి ఉదయం సేవించడానికి మరొక రకం డ్రింక్ ఉంది ఎవరికైతే నిద్రలేముందో నిద్ర రావటం లేదనే వాళ్ళు రాత్రిపూట ఒక డ్రింకు ఉదయం ఒక డ్రింకు తాగండి ఒకటి దీన్ని మూన్ డ్రింక్ అంటారు అంటే మూన్ డ్రింక్ అంటే చందమామ వచ్చిన తరువాత మరి వెన్నెల వచ్చిన తర్వాత తాగే పానీయం కనుక మూడు డ్రింక్ అంటారు దీంట్లో పాలు అశ్వగంధ దాల్చిన చెక్క వేసుకోవాలి పాలలో ట్రిప్టోఫేన్ అనే ఒక పదార్థం ఉండటం వల్ల శరీరంలో ప్రవేశించిన తర్వాత ట్రిప్టోఫేన్ మెలటోనినని నిద్ర కలిగించే పదార్థముగా రూపాంతరము చెందటం వల్ల గాఢ నిద్ర మీ సొంతమవుతుంది ఒక గ్లాసుడు వేడి పాలు తీసుకోండి దాంట్లో ఒక స్పూను అశ్వగంధ పొడి అశ్వగంధ పొడి దొరకపోతే ట్యాబ్లెట్ని పొడి చేయొచ్చు ఒక అర స్పూను యాలక పొడి ఒక అర స్పూను దాల్చిన చెక్క పొడి ఇవన్నీ కలిపి ఒక గ్లాసుడు పాలు దీన్ని మనం మూన్ మిల్క్గా అభివర్ణించవచ్చు ఇది తాగితే తాగిన తరువాత గాఢ నిద్ర మీ సొంతమవుతుంది రెండు గోల్డెన్ డ్రింక్ గోల్డెన్ డ్రింక్ ఎందుకన్నారంటే ఈ పాలల్లో పసుపు కలిపిన తరువాత మేలిమి చాయ బంగారు చాయలో ఉంటుందా మనం తాగే డ్రింకు అందువల్ల దీన్ని గోల్డెన్ డ్రింక్ అని హిందీలో పసుపుని హల్దీ అంటారు హల్దీకా దూద్ అంటారు అంటే పసుపు పాలు దూద్ అంటే పాలు హల్దీ అంటే పసుపు దీంట్లో పాలు పసుపు జాజికాయ పొడి కుంకుమ పువ్వు ఈ మిశ్రమంతో మనం తయారు చేసుకోవాలి ఒక గ్లాసుడు వేడి పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఆ గోరువెచ్చటి గ్లాసుడు పాలలో ఒక అర స్పూను జాజికాయ పొడి వేయాలి ఒక చిటికెడు పువ్వు సరిపోతుంది చిటికెడు చాలు దీన్ని కలపటం వల్ల పాలు పసుపు రంగులో మారతాయి ఇవి ఒక గ్లాసుడు తాగటం వల్ల గాఢ నిద్ర మీ సొంతమవుతుంది ఒకరోజు మూన్ డ్రింక్ తాగండి మరుసటి రోజు గోల్డెన్ డ్రింక్ తాగండి రెండిట్లో కూడా ఉండేది పాలే మీకు నచ్చింది రెండు అవసరంలా ఏదో ఒకటి తాగండి మీకు ఏది అలవాటయ్యి ఏది రుచికరంగా ఉంటుందో ఏది మీకు ఆనందాన్ని ఇస్తుందో ఏది గాఢ నిద్రిస్తుందో ఈ రెండిట్లో ఒకటి ఎంపిక చేసుకుని తాగండి లేదు సోమవారం ఒకటి మంగళవారం ఒకటి అది రోజు మార్చి రోజు కూడా తాగచ్చు ఇక మూడవది ఉదయాన తాగవలసిన పాలు ఉదయాన తాగవలసిన డ్రింక్ దీనికి ఎస్టి మధు డ్రింక్ అంటారు ఎస్టి మధు అనేది ఆయుర్వేద వైద్యంలో ఇది ఒక వేరు ఎస్టి మధు అనే ఆయుర్వేదానికి ఉపయోగించే వేరు పొడిని ఒక స్పూను తీసుకోవాలి ఆ స్పూను తీసుకుని ఇక్కడ మనము చల్లటి పాలు వినియోగించాలి చల్లటి పాలలో ఒక చల్లటి పాలు ఒక గ్లాసు పాలలో ఎస్టి మధు ఒక స్పూను వేసి ఉదయాన పరగడుపున తాగాలి పాలు వేడి చేయకూడదు దీన్ని ఇంగ్లీష్లో లిక్వరిస్ డ్రింక్ అంటారు లిక్కర్ కాదు సుమా లిక్కరిస్ లిక్కరిస్ డ్రింక్ అంటారు ఉదయము పరగడుపున మధు పాలు రాత్రి మూన్ డ్రింక్ కానీ గోల్డెన్ డ్రింక్ కానీ తాగండి మీరు దాని ఫలితాలను అనుభవించండి వీటితో డ్రింకులతో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేస్తూ ఈ డ్రింకులు తాగటం వల్ల మత్తు ట్యాబ్లెట్లు నిద్ర ట్యాబ్లెట్లు లేకుండా మత్తు పానీయాలైన మద్యము సేవించకుండా గాఢమైన నిద్రను మీరు పొందవచ్చు